అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కాలేజీ మైదానంలో క్రీడాకారులకు హాకీ పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ గోరంట్ల మాధవ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడలకు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ధర్మవరం అన్ని కళలను పోషించే దాంట్లో మొట్టమొదట ఉండే పట్టణం ధర్మవరం. అందుకు ధర్మవర పట్టణవాసులకు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఇక్కడ నుండి యావత్ భారతదేశ స్థాయికి ఏదైనా క్రీడాకారులు ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే రిజర్వేషన్, ఆటలకు రిజర్వేషన్ మన స్టేట్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అసలు నిరంజన్ గారికి, చాణక్య సార్ గారికి, మరి అలాగే పెద్దలంతా, మరి మా గురువు ఒక అశోక నారాయణ సార్ గారికి, పల్లె వేణుగోపాల్ గారికి, బండి వేణుగోపాల్ గారికి, నాయుడు గారికి, అన్న జిక్రి అన్న గారికి, పెద్దలందరూ ఉన్నారు. అందరికీ మరి ఈరోజు ఈ క్రీడల్లో పాలు పంచుకుంటున్నటువంటి యువతి యువకులందరికీ కూడా పేరు పేరున, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ప్రపంచంలో క్రీడలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మనందరికీ తెలిసింది. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతో ఒత్తిడికి గురవుతున్నటువంటి ఈ సందర్భంలో క్రీడలకు ఉన్నటువంటి ప్రాధాన్యం మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు